ముగ్గురు మూర్తులు వస్తున్నారు ఇక కాస్కో జగన్ ముగ్గురు మూర్తులు ఎవరు మోదీజీ లేదా అమిత్ షాజీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ మూడు ఒకటి అయ్యాయి ఇక్కడ గొప్ప విషయం అంటే పొత్తులు ఇచ్చుమించు నైంటీ నైన్ పాయింట్ నైన్ వరకు ఖరారు అయిపోయిన తర్వాత ఇవాళ ఒక విచిత్రమైనటువంటి వంటకం చేసిన వీడియో విడుదలైందమాట ఏదో వాళ్ళు గుంతమ్మ కోరికలు కోరుతున్నట్టు విశాఖపట్నం ఆ తాలూకు స్టీల్ ప్లాంట్నేమో అది ప్రైవేటీకరణకేమో అంగీకరి అంగీకరించమన్నట్టు తర్వాత స్పెషల్ స్టేటస్ అడగనట్టు ఇట్లాంటి కొన్ని అపరూపమైన ఘట్టాలని దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి అంటే ఏమిటి ప్రజలు తిరుగుబాటు చేసే విషయాన్ని అందులో పొందుపట ఎందుకంటే ఇక్కడ స్పెషల్ స్టేటస్ మీరు అడగకూడదు ప్రైవేటీకరణ మీరు అడగకూడదు మేము అడిగిన సీట్లు మీరు ఇవ్వాలి మేము ఏం చెప్తే చేయాలి అని మొత్తం అంతా వీళ్ళ జుత్తంతా వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా ఒక ఇస్తూ వీడియోలు అన్నమాట అక్కడ పేటిఎం బ్యాచ్ ఉందో ఏం బ్యాచ్ ఉందో అర్ధరహితంగా వీడియోలు చేస్తుంటారు జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట అదే టాక్టిక్స్ జనాన్ని కన్ఫ్యూజ్ చేసి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియనటువంటి అవసరం పడేయడం కానీ ఈ పొత్తుల్లో చాలా దూరంగా ఆలోచించిన వ్యక్తులు ఉన్నారు అందులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో ఆయన పొత్తు పెట్టుకున్నాడంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది కానీ పొత్తు పెట్టుకున్నారు మోదీని పూర్తిగా తీసి పారేయవలసిన వ్యక్తి లేదు వ్యక్తి కాదు ఆయనకు ఒక ఏదో అంతర్యతం తనలో జరుగుతుంది ఏంటంటే సమాజ సేవ భక్తి ఉంది పెద్దలంటే గౌరవం ఉంది ఆయనకి ఇంకేం కావాలి దేశానికి రాజుగా పది సంవత్సరాలు ఉన్నాడు ఇంకో ఐదు సంవత్సరం సంవత్సరాలు ఉండబోతున్నాడు అందుకే ఆయనకి నమ్మకమైన వ్యక్తులుగా కనిపించిన వ్యక్తి జనసేన ఎందుకంటే మోదీజీ ఆయన ఆలోచన ఏంటంటే మోదీజీ ఆ వయసులో ఉన్నప్పుడు అంత ఫెరోస్గా ఉపన్యాసాలు చెప్పేవాడని చదివాను నేను అందుకే జనసేన పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంత పెద్ద స్థాయిలో ఉండి ఒక సామాన్యమైనటువంటి పోరాట యోధుని ఆ గుండెకి హత్తుకొని హక్కుని చేర్చుకోవడం అంటే ఎంత పెద్ద మనసు ఉండాలి కనుక డెఫినెట్గా ఈరోజు పొత్తులు ఫలించాయంటే దానికి మూలగారికుడు ఎవరంటే నిర్మోహమాటంగా జగనే నిర్మోహమాటంగా జగనే పొత్తులు ఫలించాయంటే అందువల్ల ఇక్కడ అప్పుడే పొత్తులు ఒక కొలిక్కి రాకుండా ప్రకటించక ముందే వీళ్ళు ఎన్ని కల్పిత కథల్ని సృష్టిస్తున్నారు ఈ డిజిటల్ మీడియా ద్వారా ఎన్ని అవాకులు చవాకులు పేలుతున్నారు అంటే ఎంతవరకు నువ్వు చేసిన దాంట్లో ఏదైనా న్యాయం ఉందా మనం వేయొచ్చు కదా వీడియోలు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని ఆదరించాడు జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా అడ్డొచ్చినట్టు రక్తపాతాన్ని కళ్ళ చూస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దాంట్లో పూర్తిగా నైంటీ పర్సెంట్ నొక్కేసి మిగతా టెన్ పర్సెంట్ కుక్కలు బిస్కెట్లు వేసినట్టుగా ప్రజలకిస్తున్నాడు ఎన్ని లేవు ప్రభుత్వ ఆస్తులు కూడా కొలగొడుతున్నాడు జాతీయ సంపదను కూడా కొలగొడుతున్నాడు ఇవన్నీ నిజాలు మరి ఈ నిజాలని ప్రకటించవచ్చు కదా ఆ పేటిఎం మీడియాలు ఇవన్నీ నిజాలండి అంతేగాని ఎవరికో ఇచ్చిన డబ్బులు ఎవరో ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఆయన జేబు నుంచి ఇస్తున్నాడా ఆయన సంపదలోంచి ఇస్తున్నాడా తొమ్మిది బిల్లు తొమ్మిది ప్యాలెస్లు ఉన్నాయి ఇంకేం కావాలి ఆయనకి ఎన్ని ప్యాలసుల్లో పడుకుంటాడు ఎన్ని వందల గదుల్లో పడుకుంటాడు ఇటు సంపదని ఆ సంపదని అంటే కూడబెట్టుకోవడం తప్ప వెళ్ళినప్పుడు ఒక అంగుళం జాగా అయినా తీసుకెళ్తాడు తనతో పాటు ఒక్క 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 ఏ ఏమైనా కాసు కాసు కాదు ఒక రూపాయి తీసుకెత్తాడా తీసుకెత్తే కడ వరకు తీసుకెళ్ళగలడా మొత్తం అన్నీ ఇప్పేస్తారు కదా ఇంకేం ఉండదు కదా అందువలన ఆయన ఎంత దూరం ఆలోచించినా కేవలం డబ్బు సంపాదన ఇద్దరు కూతురున్నారు లక్షల కోట్లు వస్తుంది ఇంకేం కావాలి నాకేం అర్థం అవట్లేదు నాకు అందువల్ల ఆయన పరిపాలన చేత కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ పొత్తులు తప్పకుండా సక్సెస్ అవుతాయి మీరు ఎన్ని రాజకీయాలు చేసినప్పుడు కూడా ఈ పొత్తులు ఫెయిల్ అవవు ఎందుకంటే బాగా ఒక స్థిరమైన సంకల్పంతో ముగ్గురు ఉన్నారు ఆ బీజేపీ పార్టీ ఏమిటంటే ఆంధ్రాలో అడుగు పెట్టాలి ఎస్టాబ్లిష్ అవ్వాలి ఎందుకంటే ఎంత చేస్తున్నా బీజేపీకి పార్టీకి పేరు రాకుండా అక్కడ స్థానికంగా పరి పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరో వాళ్ళ తాలూకు ఏదో సొంత జాగీర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ బీజేపీ ఇంత సేవ చేస్తుందని ఎవరికి తెలియదు ఇవన్నీ తెలియాలి అని కోరుకుంటారు ఆ కోరికలో న్యాయం అలాగంటే ఇప్పుడు ఆయన ఆయన బొమ్మ ఎందుకండి ఎవరు బొమ్మ వేయద్దు భారతదేశం బొమ్మేయండి లేకపోతే భారతదేశానికి ప్రతిరూపంగా ఉన్న గాంధీ బొమ్మ వేయండి లేదా ప్రధానమంత్రిగా ఉన్న మోదీ బొమ్మ వేయండి అంతేకాని ఎందుకండి ఇవన్నీ అంటే ప్రామసీ డాక్యుమెంట్ల మీద కూడా మీ బొమ్మ వేసుకునేటువంటి దౌర్భాగ్యానికి మీరు దిగజారిపోయారంటే చాలా కష్టం అది ఈ పొత్తులు తప్పకుండా సక్సెస్ అవుతాయి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏదో పవన్ కళ్యాణ్ పౌరుషంగా అయినప్పుడు కూడా ఆ అనిపిస్తుంది అన్నమాట పాతాల పాతాల లోకానికి తొక్కేస్తారు ఆ మూడు అడుగులు మూడు అడుగులు అడి ఎలాగైతే బలి చక్రవర్తిని తొక్కాయో అలాగే ఈ ముగ్గురు మూడు అడుగులు వేసి ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం మూడు అడుగు ఎవరు తిరగాలి మొత్తం పాతాల లోకాలకు వెళ్ళిపోతారన్నమాట అంత కసిగా ఉన్నారు ప్రజలకు మీరేం చేశారు తాగబోయించారు సాగును నేర్పించారు ప్రజలు మీరు ఏమి నేర్పించారు సోమరు పూజలుగా వర్ నేర్పించారు ప్రజలు మీరు ఏమి నేర్పించారు ఏదో ఆశ మన పని చేయకపోయినా నెల రోజుల్లో వస్తుంది అడిగే పని చేయలేడు ఏం పని చేయలేడు అలా ఉండిపోతారనమాట సోమరులు తయారు చేశారు అందువల్ల ఈ పొత్తుల్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జనసేన సేవ చేద్దామని ఆలోచనతో ఉన్నాడు అందుకనే ఒక ఎంపీ సీటు ఒక ఎమ్మెల్యే సీటు ఆయన అంటే కంటెస్ట్ చేయడం జరుగుతుంది ఒక ఎంపీ సీటు గెలుచుకున్నట్లయితే కేంద్రంలో పవన్ కళ్యాణ్కి తప్పకుండా కేంద్ర మంత్రి పదవి ఇస్తారు మోదీ గారు ఎలాగో గెలుస్తారు ఆయన గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఈయన కూడా కేంద్రంలో ఉండాలన్నదే మోదీ గారు ఆలోచన బాగా ఆలోచించండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వాటాలో వీరికి వచ్చే వాటా అంత వీరికి ఎంతమంది మంత్రులను ఇస్తున్నాడు ఎంతమందికి ఏ విధంగా అకామిడేట్ చేస్తున్నాడు ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడు పవర్ని అది అంటే చాలా సాఫీగా చాలా ఫ్రెండ్లీగా చాలా ఉదాతంగా జరిగే సూచనలు చాలా వరకు కనిపిస్తున్నాయి ఎవరు తొందరపడేవారు ఎవరు లేరు ఇప్పుడు కత్తులతో పోరాడే పోరాడేవారు ఎవరు లేరు చంద్రబాబు నాయుడు నమ్మాడంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ పరుడు అలాగే మోదీ గారు నమ్మారంటే పవన్ కళ్యాణ్లో ఉండే ఆవేశాన్ని చూశాడు రాజకీయ నాయకుడికి కావాల్సింది ఆవేశమే ఎందుకంటే తెగు తెగుంపు కావాలి వాడే నాయకుడు అవుతాడు పది మంది కొట్టాలి పది మంది కొడితే ఆ దెబ్బలు తినాలి ఇప్పుడు ఇంతవరకు కొట్టిన దెబ్బలు పవన్ కళ్యాణ్ తిన్నాడు ఇక ముందు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు కొడతారు దాన్ని సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ